ప్రసన్నమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వసృష్టికర్తయగు యెహోవా దేవుడు మన పక్షముగా మన జీవితకాలమంతయు మనకు సహాయకుడై నిలిచి ఉండాలంటే, మొదటిగా మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ యెహోవా యొద్దకు మళ్ళుకునిన ఎడల మనలో దేవునికి ఇష్టము లేని వాటిని పూర్తిగా తొలగించి పట్టుదల కలిగి యెహోవా తట్టు మన హృదయములను త్రిప్పి ఆయనను సేవించాలి. రెండవదిగా ఎడతెగకుండా నిత్యము ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి యెహోవాను బతిమాలుకోవాలి. ప్రార్థనే మన పరిస్థితులను మారుస్తుంది. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు సదాకాలము తోడుగా, మాకు సహాయకుడుగా మా పక్షమందు నిలిచి ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.